ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా బేస్తావారిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది క్షయ వ్యాధికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ పూనారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి స్థానిక జంక్షన్ వరకు క్షయ వ్యాధికి వ్యతిరేకంగా ర్యాలీని చేపట్టారు. క్షయ వ్యాధాది పర్యవేక్షకులు నరసింహారావు మాట్లాడుతూ, 2 వారాలకు మించి దగ్గు జ్వరం ఉన్న ఎడ్ల తప్పనిసరిగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో DMCలో పరీక్ష చేయించుకోవాలని క్షయ వ్యాధాది అంతం మనందరికీ బాధ్యతగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, ఫార్మసిస్ట్ మురళీమోహన్, ఎల్టీ కృష్ణ, పర్యవేక్షకులు రవీంద్రబాబు, నిర్మల, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. చికిత్స కొరకే సరైన మార్గం చూపిస్తారని, నర్స్ చికిత్స యొక్క లాభాలను అందరికి చెప్తారని, క్షయవ్యాధి లక్షణాల గురించి అందరికి తెలియజెప్తామని, క్షయవ్యాధి మందులు పూర్తికాలం వాడాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని, ఈ వ్యాధికి సంబంధించిన పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికి తెలియజేస్తున్నాను. క్షయవ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నేను నా మనస్సాక్షిగా క్షయ నివారణే నా జీవిత ఆశయమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమర్థవంతమైన నాయకత్వంలో టీవీపై పోరాడదాం, టీవీని అంతం చేసి చరిత్ర సృష్టిద్దాం. ఓకే, జై హింద్, జై హింద్.